ప్రభునందు ప్రేమైనటువంటి యెహోవా అయినే ప్రార్థనా మందిరం సంఘం ద్వారా సందేశాలు వింటూ దీవెనలు పొందుచు అనేక మంది మాకు పంపుచున్నటువంటి మరి ఉత్తరముల ద్వారాను మెసేజెస్ ద్వారాను ఫోన్ కాల్స్ ద్వారాను మమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైనటువంటి నామమున శుభములు అందిస్తూ మరోసారి ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని దర్శించుటకు దేవుడు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి సమయం కొరకు దేవునికి స్తుతులు అర్పిస్తూ ఉంటూ ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మనమందరము లెంట్ డేస్లో ఉంటున్నాం. లెంట్ డేస్ అంటే యేసు ప్రభు యొక్క సిలువ శ్రమలను మనము ధ్యానిస్తూ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పొరికొల్పుకొని మరలా ఒకసారి మన లోటుపాట్లు దేవుని వాక్యపు వెలుగులో సరిచేసుకొని ఆయన యొక్క సన్నిధిలో ఆయనకు మరింత సమీపంగా రావడానికి పశ్చాత్తాప హృదయాలతో మనల్ని మనము సరిచేసుకొని మరొకసారి మన హృదయాల్లో దైవికమైన ప్రేమను నింపుకోవడానికి ప్రభు మనకిచ్చినటువంటి ఈ అద్భుతకరమైనటువంటి సమయమే ఈ లెంట్ సమయం. ఈ సందర్భంలో క్రీస్తు యొక్క సిలువ ప్రేమను మనము తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. యేసు ప్రభు వారి యొక్క జీవితంలో ఆయన అనుభవించినటువంటి సిలువ శ్రమలు అనేటువంటివి చాలా ప్రధానమైనటువంటి విషయంగా వాక్యం సెలవిస్తూ ఉంది. దీన్ని ఉద్దేశించి అపొస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఆయన రాస్తున్నటువంటి ఒక మాటను మీ కొరకు నేను చదువుతూ ఉన్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 ఈ విధంగా సెలవిస్తూ ఉంది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గూర్చినటువంటి వార్త అని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటి సిలువను గూర్చిన వార్త? సిలువను గూర్చి మనము తెలుసుకోవలసినటువంటి వార్తా విశేషాలు ఏమై ఉన్నవి అని మనము ధ్యానించినప్పుడు మొట్టమొదటిగా సిలువను గూర్చినటువంటి వార్తను మనము ఆయన పొందినటువంటి శాపమునకు సాదృశ్యంగా మనం చూస్తున్నాం. అది ఆది మానవుడైనటువంటి ఆదాము చేసినటువంటి పాప ఫలితంగా వచ్చినటువంటి శాపాన్ని సూచిస్తూ ఉంది. అందుకనే దేవుని యొక్క లేఖనములో వ్రాయబడినటువంటి మాట మనం చూస్తాం. గలతీ పత్రిక 3:14 మనము ధ్యానం చేసుకోగలిగినట్లయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంటున్నది. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తులు అని వ్రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి దైవజనాంగమ, క్రీస్తు మన కోసము శాపమయ్యాడు. అందుకొరకే ఆయన మ్రాను మీద వ్రేలాడ తీయబడ్డాడు. మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడింది. ఈ శాపము అనేటువంటి ఈ మాటను గురించి మనము ఆలోచించినప్పుడు మొట్టమొదటిగా దేవుడు ఈ యొక్క శాపవచనాన్ని ఆయన పలికినట్లుగా మనము చూడగలుగుచూ ఉన్నాము. ఆదికాండము గ్రంథము 3:14 ఈ మాటను మనము చూడగలము. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున
పశువులన్నిటిలోనూ భూ జంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై, నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అని దేవుడు మరి సర్పముతో ఆయన మాట్లాడినట్లు మనము చూడగలుగుచు ఉన్నాము. అంత మాత్రమే కాకుండగా దేవుని యొక్క వాక్యములో మనము జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే ఆదికాండము 5:29 కూడా ఒక మాట వ్రాయబడి ఉన్నది. భూమిని యెహోవా శపించినందు వలన కలిగిన మన చేతుల కష్టము విషయములోనూ మన పని విషయములోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అను పేరు పెట్టెను. కనుక దేవుని బిడ్డలారా, పాపము యొక్క ఫలము శాపము. ఆదాము చేసినటువంటి పాప ఫలితము శాపము. దేవుడు సర్పమును మరి శపించాడు, అలాగే భూమి కూడా శపించబడి ఉన్నది. కనుక ఆ శాపం అనేది అలాగే నిలిచి ఉండగా ఆ శాప ఫలితము మరింతగా విస్తరించింది. పాపము అక్రమము విస్తరించిన కొలది మరి ధర్మశాస్త్రము యొక్క ప్రభుత్వం మానవుని మీద అత్యధికమవుతూ వచ్చింది. ఆజ్ఞలు కూడా అధికమవుతూ వచ్చాయి. సో ఈ ధర్మశాస్త్రము ద్వారా వచ్చినటువంటిది శాపము. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ శాపము అనేటువంటి దాని క్రింద ఈనాడు అనేక మంది నలిగిపోవడం మనము చూస్తూ ఉన్నాం. అనేక మంది ఈ శాపము అనే దాని ద్వారా మరి ఏ రీతిగా దేవునికి దూరస్తులుగా ఉంటున్నారో రోమీయులకు రాసినటువంటి పత్రిక ద్వారా మనము గ్రహిస్తాము. రోమీయులకు రాసిన పత్రిక 7:7 నుండి చదువుకుందాం. కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమాయనా? అట్లనరాదు. ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నాయందు పుట్టించను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. నేను చనిపోతిని అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. ఎలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపము విస్తరించిన కొలది ధర్మశాస్త్రము క్రింద ప్రతి మనుష్యుడు కూడా నలిగిపోతున్నాడు. ధర్మశాస్త్రము ప్రభుత్వం చేస్తూ ఉంది. అదే ఒక గొప్ప శాపంగా మానవాళికి పరిణమించింది. జీవార్థముగా అందించబడినటువంటి ధర్మశాస్త్రము మానవుని యొక్క అతిక్రమమును బట్టి పాపము విస్తరించుటను బట్టి ఆ ధర్మశాస్త్రమే ఒక శాపముగా పరిణమించింది. అటు యొక్క ధర్మశాస్త్రము మూలముగా కలిగినటువంటి శాపము నుండి విమోచించడానికి యేసు ప్రభువారు మ్రాను మీద వేలాడినట్లుగా మనము చదువుకొని ఉంటున్నాం. ఈ మాటనే మరి పౌలు భక్తుడు గలతీ పత్రికలో 3:14 తెలియచేశారు. క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. క్రీస్తు యేసు ద్వారా ఏమి కలగడానికి అంటే, అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనం, అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనం అన్యజనులమైన మనకు కలిగించడానికి. అన్యజనులమైన మనకు, మనము పుట్టుకతో యూదులం కాదు, మనం పుట్టుకతో ధర్మశాస్త్ర సంబంధులం కాదు, మనం పుట్టుకతో మరి నిబంధన సంబంధమైనటువంటి ప్రజలం కానప్పటికీ కూడా, మనము అన్యజనాంగముగా ఎంచబడుచున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు యొక్క మరణమునందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి, ఆయన జనన మరణ పునరుద్ధానములను అంగీకరించడాన్ని బట్టి మనము ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించబడడానికి యేసు ప్రభువారు మ్రాను మీద శాపగ్రస్తుడుగా వేలాడాడు. ఆయన శాపగ్రాహి అయ్యాడు.
మానవాళి మీద ఉన్నటువంటి శాపమును తాను గ్రహించాడు. కాబట్టి సిలువ అనేటువంటిది శాప విమోచనను తెలియచేస్తూ ఉంది. శాప విమోచన, శాపము. కనుక దేవుని బిడ్డలారా, సిలువ వర్తమానము, సిలువను గూర్చినటువంటి వార్తలో మొట్టమొదటి విషయం ఏంటంటే సిలువ మానవుని యొక్క శాపమును గుర్తు చేస్తూ ఉంది. మానవాళి మీద నిలిచి ఉన్నటువంటి ధర్మశాస్త్రం యొక్క ప్రభుత్వాన్ని అది గుర్తు చేయడం అనేది మనం చూస్తున్నాం. రెండవది మనం చూస్తున్నప్పుడు సిలువ అనేటువంటిది మనకు జ్ఞాపకం చేసేటువంటి విషయం ఏంటంటే విజయాన్ని గురించి అది తెలియచేస్తూ ఉంది. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసము వంచి ఉన్నారో, యేసు ప్రభుని మరి తమ సొంత రక్షకునిగా ప్రభువుగా హృదయాల్లో అంగీకరించారో, ఎంతమంది అయితే ఆయన జనన మరణ పునరుద్ధానములను విశ్వసించి నోటి ద్వారా ఆ విశ్వాస వాక్యమును ఒప్పుకొని ఉన్నారో, అట్టి వారందరూ కూడా మరి శాపము నుండి విమోచించబడిన వారు మాత్రమే కాకుండా అలాంటి వారికి విజయమును ఇచ్చేటువంటి దేవుడు. సిలువ విజయాన్ని తెలియచేస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొలొస్సయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే అందులో కొన్ని మాటలు పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అపరాధముల వలనను, శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. కనుక ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక విషయాన్ని పౌలు భక్తులు కొలొస్సీ సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. అదేంటంటే ఈ చివరి మాటల్లో 15వ వచనంలో చివరి మాటల్లో మనం చూస్తే సిలువ చేత జయోత్సవముతో అనే మాట. సిలువ చేత జయోత్సవము, సిలువ జయ ఉత్సవం, అనగా యేసు ప్రభువారు పొందినటువంటి ఆ యొక్క సిలువ మరణము అనేటువంటిది ఆయన పొందినటువంటి విజయాన్ని కూడా అది మనకు చూపుచూ ఉంది. యేసు ప్రభువారు సిలువ మీద మరణించారు, ఆయన సమాధి చేయబడినారు, తరువాత ఆయన తిరిగి పునరుద్ధానుడై మరణమును జయించి లేచారు. ఆయన మరణమును జయించి తిరిగి లేచినటువంటి ఆ యొక్క సందర్భంలో జరిగినటువంటి అనేకమైనటువంటి సంఘటనల్లో ప్రధానమైనటువంటి కొన్ని విషయాలు మనము దేవుని యొక్క లేఖనములో చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాము. అందులో కొన్ని మరి ఆశ్చర్యకరమైనటువంటి సంగతుల్లో ఒక సంగతిని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51, 52, 53 వచనాలు మనం చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగను, భూమి వణకెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతి, యేసు ప్రభువారు ఆయన సిలువ మీద బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచిన సందర్భంలో జరిగినటువంటి కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు ఏంటంటే, ఒకటి, దేవాలయపు తెర పైనుండి క్రిందికి రెండుగా చినిగిపోగా భూమి వణకగా బండలు బద్దలైపోగా సమాధులు తెరవబడ్డాయి. సమాధులు తెరవబడ్డాయి. సమాధులలో అంతకు మునుపు నిద్రించినటువంటి అనేక మంది పరిశుద్ధుల యొక్క శరీరములు
లేచాయి, శరీరములు లేచాయి. వారి యొక్క శరీరములోనికి జీవము వచ్చేసింది. అంతేకాకుండా ఒక గొప్ప విషయం ఏంటంటే, యేసు ప్రభువారు ఆయన మరణించిన తరువాత ఆయన పాతాళములో నుండి మరలా సాతాను యొక్క అధికారం, అనగా మరణము యొక్క తాళపు చెవిని సాతాను చేతిలో నుండి లాగవేసుకొని, తాను తిరిగి పునరుద్ధాన దినములో ఆయన మృత్యుంజయుడై పునరుద్ధానుడై లేచి ఆయన ఎప్పుడైతే ఉన్నారో ఆ సందర్భములో, అంతకు మునుపు ఆయన మరణించిన సందర్భములో లేచినటువంటి వారందరూ కూడా ప్రభువుతో కలిసి పట్టణములోనికి వెళ్ళి ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఇది. ఎలా వారు లేవగలిగారంటే, యేసు ప్రభువారు సిలువ మ్రాను మీద తన ప్రాణాన్ని అర్పించినటువంటి ఆ సందర్భంలో ఆయన చేసినటువంటి ఆ గొప్ప విశేషమైనటువంటి అద్భుతకరమైనటువంటి కార్యం ఏంటంటే, ఆయన పాతాళములో ఉన్నవారికి కూడా ఆయన శుభవార్తను అందించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయములో 9వ వచనములో ఈ మాటలు చూస్తాం. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియో అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. కనుక జయోత్సవము, ఆయన సిలువను జయించాడు, మరణమును జయించాడు, సమాధిని జయించాడు. జయోత్సవంతో ఆయన ఏం చేశాడట, ఆయన అధికారులను పట్టుకున్నాడు. అధికారులు ఎవరి అధికారులు అంటే, అపవాది యొక్క సైన్యం అన్నమాట. ఎవరి ప్రధానులు అంటే, సాతాను యొక్క మరి ఆ సైన్యములో చేర్చబడినటువంటి ప్రధానులు. అలాంటి వారందరూ కూడా ఇప్పుడు నిరాయుధులుగా చేయబడ్డారు. ఈ సిలువ చేత కలిగిన జయోత్సాహముతో అందరూ కూడా మరి పట్టుకునబడ్డారు. యేసు ప్రభు వారిని జయించాడు, వారిని ఆయన బయటికి తెచ్చాడు బాహాటముగా. చూడండి, ఇంతకాలము మిమ్మల్ని బంధించినటువంటి శత్రువైనటువంటి అపవాదిని చూడండి, వీడిప్పుడు నిరాయుధుడిగా అయిపోయాడు. వానికి ఎలాంటి శక్తి లేదు, ప్రభావము లేదు, ఓడిపోయాడు అని చెప్పి వేడుకకు వారిని కనబరిచాడు. కనుక సిలువను గూర్చినటువంటి వార్త రెండవదిగా విజయాన్ని తెలియచేస్తుంది. విజయం, మరణం మీద విజయము, ఆ విజయోత్సాహం సిలువ జ్ఞాపకం చేస్తుంది. మూడవది, సిలువ విశ్వాసి యొక్క అతిశయమై ఉన్నది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమును, లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. కనుక సిలువ విశ్వాసి యొక్క అతిశయంగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రతి ఒక్క విశ్వాసి తన విశ్వాస జీవితాన్ని ఈ లోకంలో కొనసాగిస్తున్న సందర్భంలో సిలువను కూడా తాను మోయవలసి ఉన్నాడు. యేసు ప్రభు చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరినట్లయితే వాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు. కనుక విశ్వాస జీవితం అనేది సిలువతో కూడినటువంటిది, అనగా శ్రమానుభవంతో కూడినటువంటిది, అవమానముతో కూడినటువంటిది. అయినప్పటికీ కూడా విశ్వాసి యొక్క అతిశయము సిలువనే. అందుకే పౌలు అంటాడు, మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. ఆయన యొక్క అతిశయము సిలువనే అంటున్నాడు. అందుకే సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవునుగాక. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం వింటున్నటువంటి మీరు దేని యందు అతిశయిస్తూ ఉన్నారు? సిలువ నీకు అతిశయ కారణంగా ఉందా? సిలువ తప్ప ఇంకితరత్ర ఏవైనా నీకు అతిశయ కారణాలుగా ఉన్నాయా? ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకు అనంటే, ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులు, లోకములో ఉన్నటువంటి వారు అతిశయించడానికి వారికి ఎన్నో అతిశయ కారణాలు ఉంటూ ఉన్నాయి.
కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము అని కీర్తనకారుడైనటువంటి దావీదు తాను వ్రాసిన 20వ కీర్తనలో 7వ వచనములో జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక విశ్వాసి యొక్క అతిశయము సిలువ అయి ఉండాలి. సిలువ నిజమే, క్రైస్తవ జీవితం అంటే ఈ లోకంలో నల్లూరు మీద నడకలాంటిది కాదు, ఆషామాషీ కాదు, అది శ్రమానుభవం గుండా వెళ్ళేటువంటిది, అవమానము గుండా నడిచేటువంటిది, ఇరుకైనటువంటిది. అలాంటి సిలువను యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన అనుభవించారు. కనుక దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, సిలువ మనకు తెలియచేసేటువంటి మొదటి సందేశం మరి శాపము, మానవాళి మీద నిలిచి ఉన్నటువంటి శాపాన్ని తెలియచేస్తూ ఉంది. రెండవది, ఈ సిలువ శాపము నుండి పొందినటువంటి విజయాన్ని కూడా తెలియచేస్తూ ఉంది. మూడవది, సిలువ విశ్వాసి యొక్క అతిశయాన్ని తెలియచేస్తూ ఉంది. చివరిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనము ధ్యానిస్తున్నటువంటి ధ్యానవాక్యము 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి ఈ యొక్క మాట 18వ వచనం మరలా ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అన్నాడు. సో ఫైనల్, సిలువ శక్తిని తెలియచేస్తుంది. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క మరి బలాతిశయాన్ని తెలియచేస్తూ ఉంది. ఎవరైతే యేసు ప్రభు యొక్క జనన మరణ పునరుద్ధానములను నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచారో అలాంటి వారిలో ఈ సిలువ ఒక గొప్ప శక్తిగా ఉంటున్నది. రక్షణ పొందినటువంటి వారికి ఆ అనుభవం తెలుస్తుంది, రక్షణ పొందినటువంటి వారికి అది వెర్రితనంగానే కనబడుతుంది. కనుక ఈ లోకంలో అనేక మంది ఇంకా సిలువను మరి ఆ వెర్రితనంగా భావించి గొప్ప రక్షణను పోగొట్టుకుంటున్నారు, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నారు. యేసు ప్రభు దేని కొరకు అంత గొప్ప త్యాగాన్ని ఆయన చేశారో దాన్ని మర్చిపోయేటువంటి వారుగా ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, రక్షించబడినటువంటి వారికి సిలువ ఒక గొప్ప శక్తిని ఇస్తూ ఉంది, సిలువలో గొప్ప ప్రభావం ఉంది. కనుక దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దాన్ని బట్టే మరి పౌలు భక్తుడు ఎంతగానో తాను ప్రోత్సాహపరచబడుతూ ఆయన ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. సిలువ అనేది ఏ విధంగా ఉంది తన జీవితంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అది ఆయన యొక్క అతిశయం. కనుక సిలువ శాపమును, సిలువ విజయమును, సిలువ అతిశయమును, సిలువ శక్తిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ సిలువను గురించి ధ్యానించేటువంటి ప్రియ క్రైస్తవ జనాంగమా, ఈ వర్తమానం వింటూ ఉన్నటువంటి నా యొక్క మరి ఆ ప్రియమైనటువంటి ఆ ప్రజలందరికీ కూడా, వీక్షకులందరికీ కూడా నేను మీకు మరొకసారి దేవుని యొక్క ప్రేమను బట్టి తెలియచేస్తూ ఉన్నటువంటిది ఏంటంటే, నీవు ఇంకా నశించేటువంటి వాడవుగా ఉన్నట్లయితే ఈ వర్తమానము నీకు అది వెర్రితనంగా కనబడుతుంది. కానీ ఒకనొక రోజున ఈ వర్తమానాన్ని తృణీకరించిన దానికి నీవు దేవుని ఎదుట లెక్క చెప్పవలసినటువంటి వాడవుగా ఉంటున్నావు. ఎందుకనగా ఒకనాడు మనమందరము కూడా క్రీస్తు యొక్క న్యాయపీఠము ఎదుట నిలవబడి ఆయనకు లెక్క చెప్పవలసినటువంటి వారంగా ఉంటున్నామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. కనుక యేసు ప్రభు ఆయన ఈ లోకానికి మరలా తీర్పు తీర్చడానికి రాకమునుపే ఆ క్రీస్తు యొక్క న్యాయపీఠం ముందు మనము నిలబడే దినము రాకమునుపే ఈ వర్తమానాన్ని నీవు విశ్వసించినట్లయితే నీవు రక్షణ పొందుతావు. విశ్వాసాన్ని కలిగి ఉండకుండా ఇంకా నీవు అవిశ్వాసములోనే ఉన్నట్లయితే ఆ తీర్పు దినములో నిన్ను తప్పించే వారు ఎవరు కూడా ఉండరు అనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందును బట్టే చివరిగా ఈ మాటలు నేను మీకు చదివి వినిపించి వర్తమానాన్ని ముగిస్తూ ఉన్నాను. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనములో ఈ మాటలు అంటున్నాడు. ఎందుకనగా
తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయను. కాబట్టి ఆ దినము రాకముందే ఈ శుభవర్తమానము సిలువను గూర్చినటువంటి ఈ వర్తమానమును అంగీకరించి హృదయంలో నీవు దాన్ని తీసుకొని ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి నీవు నీ ఇంటివారు రక్షించబడి నిత్య జీవం కొరకు మీ యొక్క ఆత్మలను సిద్ధపరచుకోవాల్సిందిగా దేవుని ప్రేమను బట్టి మిమ్మను బ్రతిమాలుచూ ఉన్నాను. దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదములకు వందనాలు. మెరిచిన సిలువ వర్తమానం కొరకు వందనాలు. సిలువలో ఉన్నటువంటి కొన్ని సంగతులు వాక్యానుసారంగా ధ్యానించి ఉన్నాము. ఈ మాటలు విని అంగీకరించి రక్షణ పొందు భాగ్యమును దయచేయండి. నశించేటువంటి వారికి ఇది వెరితనమని నీ వాక్యం సెలవిస్తూ ఉండగా ఏ ఒక్కరు కూడా నశించిపోవడం మీకు ఇష్టం లేదు కనుకనే మీరు మీ రాకడను ఆలస్యం చేస్తున్న సంగతిని గుర్తెరిగి ఈ మాటలు విశ్వసించి ప్రతి ఒక్క బిడ్డకు కూడా వారి జీవితాల్లో నీ కొరకై జీవించే భాగ్యమును దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.